దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బుధుడి యొక్క అనుగ్రహం కోసం బుధగ్రహం ఎప్పుడు మనకు జాతక చక్రంలో అనుకూలంగా ఉండాలి అంటే ఏమేం పరిహారాలు పాటించాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బుధవారము అనగానే మనకి ముఖ్యంగా బుధుడు చదువులకి చాలా ముఖ్యమైన వాడుగా మనం జాతక చక్రంలో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ చదువు రావాలన్నా, చదువు మందకొడి లేకుండా ముందుకు వెళ్ళాలన్నా, గణితంలో మంచి పట్టు సాధించాలన్నా, లేదా భాషాపరమైన పట్టు సాధించాలన్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం మనకి చాలా అవసరం. బుధుడు హేమంత ఋతువుని కూడా బుధుడు పరిపాలిస్తాడు. పచ్చదనం, పచ్చడి పొలాలు, పచ్చడి కాయకూరలు, నిగనిగలాడే ఈ మనం తినే పదార్థాలన్నీ కూడా శుభ్రతగా ఉండేటట్టుగా, ఇవన్నీ కనుక మనం చూసామంటే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది బుధుడే. అయితే ఈ బుధుడికి ఇంకో అవలక్షణం కూడా ఉంది. ఒకటి, నత్తిని ఇస్తాడు, మాట ముద్దని ఇస్తాడు. అంటే కొంతమంది మాట్లాడేటప్పుడు కొంత స్పష్టత కొరబడుతూ ఉంటుంది మనకి. అలాంటి ముద్దగా మాట్లాడే నాలిక చాలా ముద్దగా మాట్లాడుతున్నట్టుగా మనకి వినబడుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ ఇస్తాడు. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కూడా ఇస్తాడు. అంటే పల్మనరీ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటారు, అవి కూడా వింటూ ఉంటాయి. అంతేకాకుండా కంఠస్వర ధ్వనిని కూడా కొంత కీచు కంఠంతో, కొంతమంది జెంట్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా చూడండి స్త్రీ వాయిస్ లాగా వినబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా బుధుడి కారకత్వాలని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన చుట్టాలలో మనకి సకుటుంబ బంధుమిత్ర సపరివారం అంతా కూడా మేనత్తలు, మేనమావలు, బావమరుదులు, వీళ్ళందరినీ కూడా మనం బుధకారకత్వంగానే చెప్పుకోవచ్చు. వీళ్ళతో గొడవలు ఏమైనా వచ్చాయి అంటే అక్కడ బుధలోపం, అంటే మనం బుధుడిని ఆరాధించాలి అని కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే చక్కగా బుధవారం నాడు మనం ఉదయమే విష్ణు సహస్రనామాన్ని కానీ సుదర్శన స్తోత్రాలను కానీ మనం చేసుకోవడం వల్ల బుధానుగ్రహం సత్వరమే కలుగుతుంది. బుధుడు వాయుతత్వ స్వభావ ధోరణిలో ఉంటాడు కాబట్టి గణపతి ఆరాధన స్థిరత్వాన్ని ఇస్తుంది. కాబట్టి అటు మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది, బుద్ధిని స్థిరత్వాన్ని ఇస్తుంది. మనం చదువుకునేటప్పుడు కూడా మనం లేదా ఏదైనా విషయంలో డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా సరి అయిన ఆలోచన పద్ధతుల్లో ఆ స్థిరత్వంగా ముందుకు వెళ్ళాలి అంటే కూడా చక్కగా మనకి గణపతి ఆరాధన మేలు. ఈ గణపతిని గరికతోటి పూజించడం ప్రశస్తం. తెల్లటి పూలతోటి లక్ష్మీదేవిని, పచ్చ సంపెంగలతోటి విష్ణువుని, గంధంతోటి శ్రీ మహావిష్ణువుని లేదా గంధంతోటి పరమేశ్వరుని అభిషేకం చేయడం వలన కూడా బుధానుగ్రహం సత్వరమే కలుగుతుందని చెప్పచ్చు. ఉత్తరేణి యొక్క వేరుని తాయెత్తులో ధరించడం వల్ల కూడా బుధుడి అనుగ్రహం మనకి కలుగుతుంది. అది ఎప్పుడు ధరించాలంటే తీవ్ర వ్యాధులున్నప్పుడు, అసలు చదువు రానప్పుడు, మరీ మూర్ఖంగా ఉండి పిల్లలు మన మాట వినప్పుడు కూడా ఈ ఉత్తరేణి వేరుని ధరించడం వల్ల కూడా మంచి ఫలితాలను మనం పొందుతాం. మేషంలో గనక బుధుడు ఉంటే సుదర్శన స్తోత్రాన్ని పఠించుకోవడం మేలు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ విశేషంగా చెప్పబడింది. అలాగే వృషభ రాశిలో గనక బుధుడు ఉన్నప్పుడు దేవి లక్ష్మీదేవి ఆరాధన, సరస్వతీదేవి ఆరాధన కూడా విశేషంగా చెప్పబడింది. అలాగే మిథున రాశిలో గనక బుధుడు ఉన్నప్పుడు గణపతి ఆరాధన చేసుకోవడం మేలు. కర్కాటక రాశిలో బుధుడు ఉండడం వలన చంద్రబుధుల యొక్క అనుగ్రహం శీఘ్రమే కలగాలి అంటే మనసు మన మాట వినదు. చంద్ర కర్కాటక రాశిలో బుధుడు ఉన్నప్పుడు కొంత స్థిరత్వం లోపిస్తూ ఉంటుంది. అప్పుడు కూడా గోప్రదక్షిణాలు, గణపతి ఆరాధన చేసుకోవడం అనేది మేలు. గౌరీదేవికి లలితా లలితా త్రిపుర సుందరి ఆరాధన చేసుకోవడం మేలు. అలాగే సింహరాశిలో గనక బుధుడు ఉంటే ఆయనకు ఆధిపత్య యోగం ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవి ఇస్తాడు. అంచేత రవితో బుధుడు కూడి ఉన్నప్పుడు గనకైతే రవిని బుధుడిని కూడా వారి అనుగ్రహం కోసం ఆదిచరుదయ పారాయణలు, విష్ణు సహస్ర పారాయణలు చేసుకోవడం మేలు. అఖండ శివారాధన కూడా చేసుకోవడం మేలు. అలాగే కన్యారాశిలో గనక బుధుడు ఉన్నప్పుడు వీరికి గణపతి ఆరాధన చేసుకోవడం మేలు. అలాగే లక్ష్మీదేవి, దుర్గాదేవి ఆరాధన కూడా చాలా విశేషమైన శుభఫలితాలని ఇస్తుంది. దుర్గా సూక్త పారాయణ చాలా విశేషమైన శుభఫలితాలని ఇస్తుంది. అలాగే శ్రద్ధ, ప్రణవ, మేధ, శ్రద్ధ సూక్తాల పారాయణ కూడా కన్యారాశిలో బుధుడు సంచారం ఉన్నప్పుడు లేదా బుధుడు జన్మ రాశి రీత్యా కానీ కన్యారాశిలో ఉన్నప్పుడు కూడా జాతక చక్రంలో విశేషమైన శుభఫలితాలని ఇస్తారు. ఇక తులలో ఉంటే గనక స్త్రీలకైతే మంచి భర్త లభిస్తాడు, పురుషులకైతే మంచి భార్య లభిస్తుంది. అలాగే బుధ శుక్రుల అనుగ్రహ ప్రీత్యర్థం కూడా సత్వరమే మనం పొందాలి అంటే
అమ్మవారి ఆరాధన చేసుకోవడం మేలు. అలాగే అష్టమంలో గనక బుధుడు ఉన్నాడంటే చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి, అవి రాకుండా ఉండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం అనేది మేలు. అష్టమ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో గనక బుధుడు ఉన్నాడు అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేసుకోవడం అనేది మేలు. అలాగే భాగ్యస్థానం అయినటువంటి ధనుర్రాశిలో గనక బుధ సంచారం జరిగితే దత్తాత్రేయ ఆరాధన, లేకపోతే గురువులను ఎవరినైనా పూజించడం వలన గురువు చెప్పే సన్మార్గ ప్రవచనాలన్నీ వినడం, ఆ సన్మార్గంలో నడుచుకోవడం వలన కూడా బుధుడి యొక్క అనుగ్రహం సత్వరమే లభిస్తుంది. అలాగే మకర రాశిలో గనక బుధుడు ఉంటే రాజపూజ్యంగానే ఉంటారు, అంటే దానిని కూడా మనం మిగిలిన గ్రహాలతోటి అన్వయించుకుంటూ అప్పుడు ఏ రకమైన పూజా విధానాలు చేసుకోవాలన్నది చూసుకోవాలి. నిజానికైతే గనక దశమంలో బుధుడు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, నేర్పరితనము, చాతుర్యము అన్నీ ఇస్తాడు. అలాగే బుధుడి అనుగ్రహం కోసం శనితో ఉన్నాడు కాబట్టి పెద్ద దోషకారకుడు ఏమీ కాదు అని చెప్తే బుధానుగ్రహం కోసం, శని అగ్నిగ్రహం కోసం కూడా చక్కగా సుదర్శన స్తోత్రాలను పఠించుకోవడం అనేది మేలు. అలాగే శివారాధన కూడా చాలా విశేషమైన సోఫలితాలు ఇస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే కుంభరాశిలో గనక బుధుడు ఉంటే ఆంజనేయ స్వామి ఆరాధన చాలా విశేషంగా చెప్పబడింది. అలాగే మీనరాశిలో గనక బుధుడు ఉంటే ఆయనకి నీచస్థానం కాబట్టి అనేక విపరీతాలు కొన్ని కొన్నిసార్లు వాళ్ళ మనస్తత్వ ధోరణుల్లోను, మాటలోను వ్యంగ్య ధోరణి, కోపం, చిరాకు ఇవన్నీ వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీనరాశిలో బుధుడు ఉన్న వాళ్ళు శాంతంగా ఉండడం, ఎక్కువ మాట్లాడకుండా ఉండడం, అనవసర వాదోపవాదనలు వేయకుండా ఉండడం అనేది మేలు. వారి ప్రీత్యర్థం లక్ష్మీనారాయణకి పారాయణ చేసుకోవడం, శ్రీకృష్ణ పరమాత్మని పూజించడం, ఉమా సహస్రం చదువుకోవడం వలన కూడా, చక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా ఈ మీనరాశిలో ఉన్న బుధుడు వల్ల వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు నడుస్తూ ఉంటారు. మొత్తం మీద ద్వాదశ రాశుల వారు కూడా బుధానుగ్రహ ప్రీత్యర్థం సుదర్శన చక్ర మంత్రాన్ని గనక పారాయణ చేయడం, అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, సంధ్యా సమయంలో బుధవారం నాడు తులసి మొక్కకి, ఉత్తరేణి మొక్కకి పూజ చేయడం వల్ల కూడా మీకు అనేక సుఫలితాలను పొందుతారు. బుధగ్రహంలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నపుంసకత్వానికి కూడా బుధుడు కారకుడుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆత్మహత్యా కారకత్వానికి కూడా బుధుడినే మనం ప్రధానమైన కారకుడుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా బుధుల్లో అతి ముఖ్యమైనది ఏంటంటే కేతువుతో గనక కలిశాడు అంటే విచక్షణని కోల్పోయి అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతూ గట్టిగట్టిగా అరుస్తూ తిట్టేస్తూ ఉంటారు. వీటికి కూడా బుధు కారకత్వం అనేది మనం చెప్పుకోవచ్చు. ఈ వీటన్నింటికీ కూడా అతి ముఖ్యమైనది ఏమిటంటే మనం నిత్యం దేవతారాధనలో పెసలని నానబెట్టి, ఆ పెసలు కొంచెం మొక్క వచ్చిన తర్వాత ఈ దేవతారాధనలో నైవేద్యంగా సమర్పించి స్వీకరించడం వలన ఈ బుధుడు నరాలలో ఒత్తిడిని తగ్గించి విచక్షణ అనే జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తాడు. అంటే మనస్సు, బుద్ధి, ఈ నరాల్లో ప్రేరణ అనేది ఏ రకంగా ఉంటుందో, చేసేయాలి చేసేయాలి, ఈ పని చేసేయాలి ఆ పని చేసేయాలి, లేకపోతే అది నచ్చలేదు ఇది నచ్చలేదని ఒక్క నిమిషం కూడా ఓపిక పట్టకుండా చెప్పేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి నచ్చకపోతే లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఆ నరాల్లో మనకి తెలియని ఒక ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఆ నరాల నిస్సత్తువ అనేది కలగకుండా ఉండాలి అంటే గనక ఈ బుధుడికి ప్రతినిత్యం దేవతారాధనలో మొక్కపెసలు నైవేద్యం పెట్టి తీసుకోవడం వల్ల, లేకపోతే చిరుధాన్యాలు ఇప్పుడు ఏవో స్ప్రౌట్స్ అని వస్తూ ఉంటాయి, వాటిని మనం ఆరోగ్యానికని తెప్పి తీసుకుంటున్నాం. నిజానికి అవన్నీ కూడా ఈ నరాల మీద ఒత్తిడిని తగ్గించడానికే. ఈ బుధగ్రహ పూజలలో గనక వీటిల్ని మనం నిత్యం కూడా నైవేద్యం పెట్టి తీసుకోవడం అనేది మంచిది. అంతేకాకుండా మీరు చూడండి, వెంకటేశ్వర స్వామి ఆరాధనలో ఎక్కువగా వడపప్పు, పానకం, చనివిడి అని చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఈ ఆరోగ్య రహస్యాలన్నీ కూడా ప్రతి గ్రహానికి కూడా ఆ గ్రహం వల్ల వచ్చే ఒత్తిడులు లేకుండా ఉండడానికే మనకి ఈ పదార్థాలను కూడా మనకి మహర్షులు మనకి అందించారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ బుధుడి యొక్క జాతకులు కానీ, బుధుడి జాతక చక్రంలో ఉన్న పొజిషన్ను కానీ పండితుల ద్వారా తెలుసుకొని ఈ బుధారాధన చేసుకుంటే మరిన్ని సుఫలితాలను పొందుతారని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారాలన్నీ పాటించుకుంటూ ప్రజలందరూ కూడా బుధానుగ్రహానికి ప్రీతిపాత్రులు కాగలరు. స్వస్తి.